ఏంటి ఫ్రూట్స్ పట్టుకొచ్చావు, ఏదో ఫస్ట్ నైట్ రోజు పట్టుకొచ్చినట్లు అంటే మనం ఇప్పుడు చూడు ఏదో కామెడీ. అక్కడ ముగ్గురు బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో కూడా చూడాలి కదా. అసలు వాళ్ళ కెమిస్ట్రీ కదా, మన కెమిస్ట్రీ చూపిద్దాం వాళ్ళకి. ఇప్పుడు చేయమంటావు ఏంటి? వద్దులే, వద్దు, ఫస్ట్ వాళ్ళతో మొదలెడతాం. ఓకే, ఇది గేమ్ ఏంటో నీకు తెలుసా? నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చూడు. వైఫ్ ట్రేతో ఇలా ఫ్రూట్స్ పట్టుకుంటాడు, హస్బెండ్ వైఫ్ ని ఎత్తుకుంటాడు. అప్పుడు వైఫ్ ఆ ఫ్రూట్ ఇలా తీసి హస్బెండ్ నోట్లో పెడితే ఇద్దరు ఒకే ఫ్రూట్ ని తన నోట్లోంచి తన నోటికి పడిపోకుండా మొత్తం ఫ్రూట్ కంప్లీట్ చేసి ఆ సీడ్ ని ఇందులో పడేయాలి. సో 1 మినిట్ లో వీళ్ళు ఈ 7 ఫ్రూట్స్ తింటే వాళ్ళే ఈ గ్రౌండ్ విన్నర్. బాగా చెప్పావు, నేను ఎలా చెప్పమన్నానో అలాగే చెప్పావు. అవునా? సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ముగ్గురులో ఎవరితో వెళ్దాం? నాకు ఇది బాగా ఇష్టం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి రానా? ఎప్పుడు ఇట్నే నానా? ఇప్పుడు గేమ్ అంటే వెళ్ళిపోవచ్చు మీరు, కింద కారు కూడా ఉంది. అది అవుదమ్మా, పర్లేదన్నా, అటు సైడ్ నుంచి రానా. ఆక్వా కరేపాక్ చేద్దామా? ఓకే, ఆక్వా కరేపాక్. ఆక్వా కరేపాక్ డామ్ టీమ్ డిష్ డిష్ కుల కట్టుకో ఒక్కల కట్ట మాట మా డిష్. వీళ్ళు వచ్చారా? వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఆయన మీరేనా? ఈ ట్రేతో ఫ్రూట్స్ జాగ్రత్తగా పట్టుకోండి. మీ డ్రామాను ఒకసారి బ్రో ఇన్విట్రా కెమెరాగా ఎదురు మాట్లాడితే కెమెరా భయపడుతున్నామండి. మీ ఇంట్లో సీసీ కెమెరా లేవా? ఇప్పుడు మీ ఆవిడ ఎత్తుకుంటే మీరు ట్రే పట్టుకోండి, ఫ్రూట్స్ పడిపోకుండా. ఒక ఫ్రూట్ తీసి అతను నోట్లో పెట్టండి, అతను మీ దగ్గరకు వస్తారు, ఎదురు కలిపి ఫ్రూట్ తినేసి ఫ్రూట్ తినేసి సీడ్ ఇందులో పడేయండి. చెయ్యి యూజ్ చేయకుండా ఫ్రూట్ తినాలి. 1 మినిట్ లో 7 ఫ్రూట్స్ తినేసేయాలి. 1 మినిట్ లో ఎన్నైతే అండి? 7 తినని చెప్పి మళ్ళీ గొంతులు ఉండిపోయింది అనుకోండి. మ్యూజిక్ ఏంటి సార్, మధ్యాహ్నం భోజనం చేయలేదా? మిమ్మల్ని ఎత్తుకోమంటారు అన్న? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ గేమ్. నాకు మిమ్మల్ని చూసినందుకు ఆనందం కాదు, శరీరం ఎత్తుకుంటారా? మొత్తానికి 1, 2, 3 సూపర్ అండి, సూపర్ సూపర్. వాళ్ళు 3 ఫ్రూట్స్ తినేసారు, చూద్దాం మీరు ఎన్ని తింటారు. కమాన్ వచ్చేసాం. అమ్మా ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. ఒక 2 ఫ్రూట్స్ తినండి, ఎక్కువ వద్దు. పడు 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 పడు, తినండి. ఏంటి సేఫ్టీ కేపల కొరిగేసా? సేఫ్టీ కేపల కొరిగేసా? ఫ్రూట్స్ కదా మనం కొరకు మనం, అంటే ఆ ఫ్రూట్ ఆ లిప్స్టిక్ ఒకటే కలర్ లో ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు హ్యాపీగా, మీరు హ్యాపీగా పెదాలు కొరకడం ఫస్ట్ టైమా అంతకు ముందు? అంటే ఈమెతో, ఈమెతో గేమ్ నచ్చిందా మీకు? నచ్చిందంట. ఎన్ని తిన్నారు మీరు? మన యాక్చువల్ 3 అనుకున్నాడు, 3 ఆవిడ పెదవు కరుగేశాడు, అది కూడా ఫ్రూట్ అనుకున్నాడు మనడు. ఓకే షరీఫ్, సూపర్ గాడు, మాకు మంచి రేటింగ్ ఇచ్చేలా చేసావు. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నారు ఆదిరెడ్డి గారు అండ్ వెన్నెలా గారు. వాళ్ళకి ఎక్కువ టాస్క్ ఇవ్వడం, జస్ట్ ఒకటే ఒక ఫ్రూట్ ఇస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ బాధ నాకు అర్థమైంది కాబట్టి. సో మీకోసం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు, మీరు జస్ట్ ఒక్క ఫ్రూట్. ఓకే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పాపం అని కూడా అంటున్నారు. ఇబ్బంది అనిపించింది అనుకోండి, వెంటనే కింద వదిలేసే వదలడా? ఎంతవరకు అయితే ట్రై చేయబోనే. మ్యూజిక్ మ్యూజిక్ జరుగుంటే చచ్చిపోతుంటారా? కలువ బయటికి వస్తారాయనా నాకు, కలువ బయటికి వస్తారాయనా నాకు.
ప్రపంచం ఇప్పుడు ఇందాక ఎలా ఎత్తా కదా, అంతరు కూడా అక్కడే తినండి, అంతరు కూడా అక్కడే తినండి. ఒక నిమిషం, మనోడు అన్నా కష్టం కష్టం చెప్పి నాలుగు ఫ్రూట్స్ తిన్నాడు అయ్యా, ఆ నడుము పట్టేసింది కాంగలయ్యా, నొప్పికి తినేస్తున్నాడు. ఈ విజయంలో నాది చాలా సపోర్ట్ ఉంది అయ్యా, నోట్లో సూపర్ సూపర్ రాజిరెడ్డి సూపర్ చాలా బాగా. మన షో ఫైనల్ ఘట్టంకి వచ్చేసాం, విన్నర్ ఆల్రెడీ నేను డిసైడ్ చేసేసాను. చెప్ప అయితే ఆదిరెడ్డి అండ్ వెన్నెలా గారు. సో వీళ్ళకి ఏది తెలుసా విన్నింగ్ ఇచ్చాను నేను? దేనికి విన్నింగ్ ఇచ్చారు మీరు? బేసిక్ గా మన టీవీ ఫేస్ చేయడే ఫస్ట్ టైం వీళ్ళకి. అవును, ఓకేనా? రాగానే యాక్టివ్ గా తనకు వచ్చినా రాకపోయినా సరే బాగా మాట్లాడాడు, ఇచ్చిన టాస్క్ డైలాగ్ బాగా చెప్పాడు. వాళ్ళు కూడా నాకు మంచి జెన్యూటీ అనిపించింది, అంటే అలాగే చెప్పి వీళ్ళ దాంట్లో నాకు ఏం అనిపించలేదు కదా, వాళ్ళది స్టోరీ చాలా రియల్ గా ఉంది, జెన్యున్ గా ఉంది. సో కొంచెం బెటర్ మన అనిపించింది. అన్నిటికన్నా లాస్ట్ రౌండ్ అయితే ఇరగొట్టేశారు, అసలు ఆడలేను ఆడలేను అన్నాడు కూడా, కష్టపడి బరువు బాధ్యతలు మోసి ఫ్రూట్స్ నాలుగు తిన్నాడు, అందరికన్నా హై స్కోర్. ఎస్, సో అందుకనే ఆదిరెడ్డి గారు మీకు డిసైడ్ చేసాం. మీకు కూడా మీ లైఫ్ లో ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటే కపుల్స్ చూస్తారే వెంటనే వచ్చేయండి మా షోకి, మంచిగా మాట్లాడుకుందాం, ఎంటర్టైన్మెంట్ అవుదాం, ఓకేనా? మీ లైఫ్ లో ఎలాంటి సీక్రెట్స్ అయినా చెప్పుకోవాలనుకుంటే, మీ ఆయన సారీ చెప్పుకోవాలనుకున్నా సరే ఎడుకొచ్చేయండి. ఆడియన్స్, ఇంకెందుకు ఆలస్యం? మా షో పేరు తెలుసు కదా, కిరాస్ కపుల్స్. అదృష్టం.